హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఒకవేళ క్రొత్తవారైతే కనుక వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి అలాగే అందరికంటే ముందుగా చక్కగా ప్రతి ఇన్ఫర్మేషన్ కాకుండా ఆయా నిరుద్యోగుల గురించి ప్రభుత్వ ఉద్యోగుల గురించి పరీక్షలు రాసినటువంటి వారి గురించి అన్ని రకాలుగా చక్కగా మంచి సలహాలు సహాయ సహకారాలు అన్ని అందించడానికి మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీకు ఎప్పుడూ తోడు ఉంటుంది ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వారి కోసం నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది చక్కగా ప్రతి ఒక్కరు మీరు జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ మీరు ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి నిన్న మనకి ఏపీ జేఏసీ నాయకులైనటువంటి బండి శ్రీనివాసరావు గారు చాలా స్పష్టంగా నిన్న మాట్లాడారు ఈ నెల చివరి కల్లా ఈ నెల చివరికల్లా ఖచ్చితంగా పిఆర్సి అనేది ప్రకటించాలి అని చెప్పారు ఎస్ ఈ పిఆర్సి అనేది ఇక ఉద్యోగస్తుల నుండి వస్తున్నటువంటి ఎందుకంటే ఉద్యోగస్తులు ఆల్రెడీ కరోనా టైంలో కూడా మేము గత కొంతకాలం నుంచి ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మేము సైలెంట్గా ఉన్నాం మాట్లాడకుండా ఉన్నాం తెలంగాణ వారికి అనేది ఇంత ఇస్తే మేము అడగకుండానే ట్వంటీ సెవెన్ ఇచ్చారు చాలా సంతోషం కానీ ఇక్కడ ఇంతకాలం బట్టి మా ఓపికతో సహనంతోనూ మేము ఉద్యోగాలు చేస్తానే ఉన్నాం కరోనా టైంలో కూడా ఎవరు కూడా మరి చాలామంది ఉద్యోగాలు ఉద్యోగాలలో బాధ్యతలో ఉండగా కానీ వారు మరణించినా మరణించినా కానీ వారి సైతం కూడా మేము మా ప్రాణాలను పెట్టి పడంగా మేము విధులను మేము పూర్తి చేసుకున్నాం సో ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి ఇక్కడ ఈ పిఆర్సి అనేది ఖచ్చితంగా ప్రకటన చేయాలి ఉద్యోగస్తులకు ఉన్నటువంటిది ఏది నెలలో వచ్చేది ఆ జీతం మీద ఆధారపడుతూ ఉంటారు కొన్ని కొన్ని రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నేను చెప్పలేను కానీ సో ఇక్కడ వీరు ఈ యొక్క జీతం మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక లాజిక్ నిన్న కూడా ఆయన చక్కగా చెప్పారు చాలా సంతోషం ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏమో మా రెండు నెలల జీతాన్ని ఆదాయ రూపంలో మరి తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే జిఎస్టి రూపంలో కేంద్రానికేమో రాష్ట్రాల నుండి వచ్చేటువంటి ఏ విధమైనటువంటివి ఇక్కడ వారికి రావాల్సినటువంటి వాటా అయితే ఇక్కడ ఆగట్లేదు జిఎస్టి రూపంలో రాష్ట్రాల నుండి వచ్చేటువంటి ప్రతి వాటా తీసుకుంటుంది అని చక్కని పాయింట్ ఎస్ కానీ ఉద్యోగస్తులు వారు ఎక్కడ వేసినటువంటిదిలా అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి మరి వీరికేమో మీరే చూడండి ఇలా బకాయిలు అలాగే ఉండిపోతూ ఉన్నాయి ఇంకా గత కొంతకాలం నుంచి బకాయిలు అలాగే ఉండిపోయాను ఈ మధ్య కాలంలో కొంత అయితే కనుక ఇచ్చినటువంటిది మనం చూస్తాం డిఏలు అయితే కనుక కొన్ని ఇచ్చారు మరి పూర్తి స్థాయి కూడా ఇవ్వలేదు ఇది ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూసి ఉద్యోగస్తులను ఆదుకునేటువంటి భాగ్యాన్ని ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ఆయా సమస్యలను ఉద్యోగస్తులకి ఇవ్వవలసినటువంటి ఆ పిఆర్సీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా వారు అడిగినటువంటి ఆ విధి కానీ సో ఇరవై తొమ్మిది కల్లా క్లియర్ చేయండి మీరు గతంలో చెప్పారు అక్టోబర్ ముప్పై ఒకనాడు క్లియర్ చేస్తామని చెప్పారు అక్టోబర్ అయిపోయింది నవంబర్ దేవ నవంబర్ వచ్చింది నవంబర్లోనేమో రీసెంట్గా మొదటి వారంలో ఇస్తూ అన్నారు మొదటి వారం అయిపోయింది రెండో వారం కూడా అయిపోవచ్చుంది అందులో రెండో వారం కూడా అయిపోయింది మూడో వారం అందుకే నేను నా బండి శ్రీనివాసరావు గారు అన్నట్టున్నారాయన ఇరవై తొమ్మిది కల్లా ఖచ్చితంగా పీఆర్సీ ప్రకటన చేయాలని చాలా స్పష్టంగా చెప్పారు సో ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ఆ సమస్యలను క్లియర్ చేసి ఈ పీఆర్సిని హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేయవలసినటువంటి బాధ్యత అయితే కనుక ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ఈసారి నోరు మెదపకుండా ఆగి తర్వాత చూద్దాం అది అనడానికైతే కనుక ప్రసక్తే లేదు ఉద్యోగస్తున్న దృష్టిలో పెట్టుకోవాలి వారు వెళ్ళి వచ్చేటువంటి విధానాన్ని విధులకు సంబంధించిన విధానాన్ని కూడా దృష్టిలో పెట్టి అలాగే కొన్ని చోట్ల బయోమెట్రిక్ విధానం ఇది బయోమెట్రిక్ విధానం మరి నేను అనుకుంటాను బహుశా కొన్ని చోట్ల మరి బయోమెట్రిక్ కృష్ణా జిల్లా ఉంది ఎందుకంటే ఈ మధ్యన కృష్ణా జిల్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఇది ప్రభుత్వం చెప్పింది ఈ యొక్క శాలరీ ఈ జీతభత్యాలు అనేది వారి యొక్క అటెండెన్స్ మీద ఆధారపడుతుంది అని మరి అటెండెన్స్ మీద ఆధారపడినప్పుడు కృష్ణా జిల్లాకు సంబంధించి బయోమెట్రిక్ విధానం ఎందుకని లేదు అది అర్థం కాలేనటువంటి పరిస్థితి ఇంకా మన రాష్ట్రంలోనేమో చాలా చోట్ల ఏమో ఉద్యోగస్తులకు బయోమెట్రిక్ ఉంది వెయ్యకపోతేనేమో పడకపోతేనేమో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా నెట్తో వేసినా సో రకరకాలుగా వారు ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలు కూడా ఉన్నాయి మరి ప్రభుత్వం ఏం చెప్పింది మూడు రోజులు సో నెలలో ఒకవేళ మూడు రోజులు పడకపోతే కనుక వారిని ఆబ్సెంటీస్గా పరిగణించబడుతుంది లేదంటే మూడు రోజులు ఎక్స్క్యూజివ్గా చేయబడుతుంది సో ఒకటి చెప్పింది మరి కొన్ని చోట్లేమో ఇప్పుడు తూర్పుగోదావరి తూర్పుగోదావరిలో కూడా మీకు బయోమెట్రిక్ విధానంలో అమల్లో ఉందంటే కనుక అది డౌట్ లేదు పశ్చిమ గోదావరిలో ఉంది కృష్ణా జిల్లాలో లేదు సో ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ఆయా రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి మరి దాని గురించి పూర్తిగా ప్రభుత్వము లేదంటే ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరా లేదా ప్రత్యేకమైనటువంటి యాప్లా సో మున్ మున్సిపాలిటీ ఉన్నాయి మున్సిపాలిటీలకి పంచాయతీరాజ్ ఉంది పంచాయతీరాజ్కి అలాగే ఇంకొక నా ఉన్నటువంటి మరి ఘోరమైనటువంటి విషయం ఏంటంటే నేను అబ్జర్వేషన్ చేస్తాను అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉద్యోగులు ఉద్యోగులుగా సహకరించుకోకపోతేలాగా మీ డిపార్ట్మెంట్ వేరు మా డిపార్ట్మెంట్ వేరు ఇదే ఇక పిఆర్సీకి వచ్చినప్పుడు ఐఆర్కి వచ్చినప్పుడు కానీ సిపిఎస్కి వచ్చినప్పుడు అందరూ ఒకటి ఇది కూడా కలిసిగట్టుగా ఉండాలి ప్రతి విషయాన్ని ఎందుకంటే ఈ విషయం బండి సంజయ్ బండి శ్రీనివాసరావు గారు కూడా అది ఆయన కూడా ప్రస్తావిస్తే కనుక చాలా సంతోషకరమైనటువంటి విషయం ఎందుకంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసు యంత్రాంగాల్లో ఉన్నటువంటి మీది డిపార్ట్మెంట్ వేరు మీ ఆఫీస్ వేరు అయినా మీరు ఎక్కడికి వచ్చి తంబ ఇడువేంటి ఇదే దీనివల్ల ఎంత ప్రభుత్వ అధికారులకి చెడ్డ పేరు వస్తుందన్నది అది దృష్టిలో పెట్టుకోవాలి వీడు కూడా ఎవరైనా వస్తే ఒకవేళ వాళ్ళు అక్కడ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది పని చేయలేదు సో ఒక చోటకు వచ్చారు ఒకే పని మీద వచ్చారు ఇక్కడ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటానికి అంత దూరం ఎందుకు వెళ్తారులేని వీళ్ళకి వచ్చి ఇక్కడ బయోమెట్రిక్ ఉంది కదని వేస్తూ ఉన్నారు వేస్తున్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు ఉద్యోగరీత్యా వచ్చారు ఒక నిజంగా ఉద్యోగరీత్యా రాలేదనుకో అక్కడ జరిగేటువంటి పరిణామం వేరు ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు వేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అక్కడ సో దీనికి సహకరించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి అది ప్రభుత్వము చెప్పాలి సో ఎక్కడైనా వారు వేయవలసిందే అని చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఇలాంటివి చాలా ఉన్నాయండి చాలా చాలా ఉన్నాయి మనం చెప్పాలి కానీ ఎందుకంటే ఉద్యోగస్తుల్లో ఆ యొక్క భయాందోళనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అవి ఖచ్చితంగా త్వరలోనే అవన్నీ తీరతాయి హండ్రెడ్ పర్సెంట్ పోతాయి ఖచ్చితంగా ప్రభుత్వం అయితే కనుక ముఖ్యమంత్రి గారు పిఆర్సీనే వంద శాతం ఇప్పుడు ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నది ఓకే సో ఫ్రెండ్స్ నేను అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా అన్ని విషయాలు మాట్లాడతాను ప్రతి ఒక్కడి కూడా ఒకవేళ ఏదైనా ఉంటే కనుక సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంటుంది మీకు ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరికీ అధికారులకు అందరికీ తెలియజేసే విధంగా మీరు సహకరించండి ఓకే థ్యాంక్ యూ